మరి సార్, ఇక్కడ తాడేపల్లిగూడ నియోజకవర్గంలో మరి ఏ పార్టీని మీరు ఆహ్వానించాలనుకుంటున్నారు? జనసేన. ఎందుకని? కొత్త మార్పు కోరుకోసం, దాని గురించి. మరి మార్పు కావాలి అంటే మరి వైఎస్ఆర్సిపి మరి వాళ్ళు కూడా ఇప్పుడు మేము చాలా పథకాలు ప్రవేశపెడతామంటున్నారు, 1000 రూపాయలు దాటిన వాళ్ళకి ఉచిత వైద్యం అంటున్నారు, పెన్షన్లు 3000 చేస్తామంటున్నారు అంటున్నారు, చేశారా? అధికారంలోకి వస్తే చేస్తామంటున్నారు కదా. ఏపీ పొజిషన్లో ఉండి ఇప్పుడు వచ్చి ఏ బిల్లు ప్రవేశపెట్టారు పార్లమెంట్లో? అపోజిషన్లో ఉండి ఫలానా అనేసి ఏమన్నా ప్రవేశపెట్టారా, ఏమన్నా చేశారా, ఏమన్నా అడిగారా? పొజిషన్లో ఉండి చాలా చేస్తున్నారు, వాళ్ళకి మేము మద్దతిస్తాం. అపోజిషన్లో ఉండి ఏం చేశారు? జనాల్లో పాదయాత్రలు గేదయాత్రలు అంటే తిరిగారు, దానివల్ల ప్రజలకి ఏంటి ఉపయోగం? హామీలు ఇస్తున్నారు, హామీలు ఇవాళ హామీలు ప్రజలు నమ్మరు. మరి ఈసారి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ జనసేన పోటీ చేయకముందు వైఎస్ఆర్ అభ్యర్థికి పిచ్చింగ్లో ఉన్నారు అండి కొట్టి సత్యనారాయణ గారు. జనసేన బొల్చెట్టి సీన్ గారు పోటీ చేసిన మొదలెట్టిన తర్వాత సామాజిక వర్గం నుంచి 3 వ్యక్తులు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కొంతవరకు మార్పు జనసేనకు ఉంది, వైఎస్ఆర్కి కూడా ఉంది. ఇక్కడ తాయిదాల పంపిణీని బట్టి సీటు ఆధారపడి ఉంటుంది. ఎక్కువ సాయస్ కొట్టి సత్యనారాయణ గారి తరఫు పోటీ, తర్వాత ఏమో బొల్చెట్టి సీన్ గారి మధ్యన పోటీ మంచి కాంపిటీషన్ ఉంటుంది. మరి పోయినసారి ఇక్కడ బీజేపీ గెలిచింది, మరి బీజేపీ తరఫున మాణిక్యాలరావు గారు? బీజేపీ గెలిచిందంటే తెలుగుదేశం మద్దతు బీజేపీ గెలిచింది. ఓన్లీ బీజేపీ ఓటు బ్యాంకింగ్ అంటే ఓ 10% 20% ఉంటుంది, ఇంకా 80% బీజేపీ లేదు కదండి. ఇక్కడ తెలుగుదేశం వల్ల బీజేపీ ఇక్కడ నెగ్గింది. మరి ఈసారి ఇక్కడ తాడేపల్లి నియోజకవర్గంలో మరి మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అదే జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? జనసేన ఆయన మంచి వ్యక్తి, ఆయన ఆయన వస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాం. అంటే పైన వైసీపీ వస్తే బాగుంటుంది, ఇక్కడ మనిషిని బట్టి యాత్ర ఉన్నా వైసీపీ కంటే మంచి మనిషి కాదని మీ లెక్క. మరి పోయినసారి ఇక్కడ బీజేపీ గెలిచింది, మరి మాణిక్యాలరావు గారు మరి అభివృద్ధి ఎంతవరకు చేశారు? ఆయన ఏం చేయలేదండి, ఆయన ఏం చేయలేదు. బీజేపీ ఆయన ఉన్నా వేస్ట్లేనండి, ఆయన ఏం చేయలేదండి. ఇక్కడ ఏం చేసినట్టు ఏం కంపట్లేదండి, ఆయనకైతే వేయరు ఇక్కడ ఓట్లు. మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళేమో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు కదా, మరి టీడీపీకి అతనికి క్యాండిడేట్ వీక్ అండి ఇక్కడ. నానిగారు, నానిగారు క్యాండిడేట్ వీక్, ఆయనకి అయితే కొద్దిగా వ్యతిరేకం ఉంది ఇక్కడ చూడండి, దానివల్ల పడపోవచ్చు. మరి ఇక్కడ 4 పార్టీల మధ్య పోటీ ఉంటుందా, 3 పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం? 2 పార్టీల మధ్య పోటీ ఉందండి ఇక్కడ. ఏ 2 పార్టీ? జనసేన వైసీపీ, అడతరికి పోటీ ఎక్కువ. ఇక్కడ ఈ ప్రాంతంలో జనసేన పార్టీ ప్రభావం ఎంతవరకు ఉంది? శ్రీనివాసరావు గారు పోటీ చేస్తారు కదా. అది పర్వాలేదు, బాగానే ఉందండి. అదే జనం బట్టి ఆలోచన చేయాలి, మరి అది ఎవరిష్టం వాళ్ళే. మరి ఇక్కడ జనసేన అభ్యర్థి శ్రీనివాసరావు గారి మీద మీ అభిప్రాయం? శ్రీనివాస గారు మంచి వ్యక్తి, పర్లేదు. శర్మగా చేసేది వరకు బాగా చేసాడు, శర్మగారి కింద తాడేపడి కూడా బాగా చేసాడండి శ్రీనివాస గారు, పర్లేదండి. మరి గత 4 ఏళ్లలో మరి మాణిక్యాలరావు గారు మరి ఇక్కడ ఎంతవరకు అభివృద్ధి చేశారు, మరి ఇంకేం కోరుకుంటున్నారు? మాణిక్యాల దగ్గర చేసినా మా బీజేపీ క్యాడర్ ఉండదు కానీ ఇక్కడ జనసేన చేద్దాం అనుకుంటున్నాం అందరం. మరి జనసేన పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారి మీద, అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు ఈసారి అవకాశం ఉంటుంది, మరి ఏమనుకుంటున్నాం? ఆయన గురించి అయితే నేనేం చెప్పలేను, కానీ ఆయన ఒక సినిమా తీసి ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది. పార్టీలను చీల్చడం, ప్రజలను రెచ్చగొట్టడం అలాంటివి ఇంకేంటో నాకైతే తెలియదు, కానీ అది అనవసరం అంటాను నేనైతే. మరి జనసేన పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారు మరి యూత్ అంతా జనసేన అనుకుంటున్నారు, జనసేన అవ్వచ్చు కూడా, ఎవడో తెలియదు. ఈ 2 ఇళ్ళ మధ్యన ఉండొచ్చు టీడీపీకి, జనసేనకి. మరి వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా బలగం బాగానే ఉంది కదా, మరి ఇక్కడేమో సత్యనారాయణ గారు పోటీ చేస్తారు ఇక్కడ. మరి మ్యాక్సిమం ఈ గురించి ఎక్కువ టాక్ అవుతుంది అక్కడ. సార్, జనసేన పార్టీకి ఎంతవరకు అవకాశం ఉంది, మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ అభ్యర్థి ఏమో శ్రీనివాసరావు గారు, మరి అభ్యర్థి పైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ లోకల్గా కాకుండా చంద్రబాబు నాయుడు గారిని బేచ్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు. మరి ఇప్పుడు జనసేనకి ఓట్లు చెల్లితే మరి అది టీడీపీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా, వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీకే మైనస్ అవుతుంది. ఎందుకని? జనసేన ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకత ఉన్న ఓటింగ్ జనసేనకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి జనసేన పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారికి అసలు ఈసారి ఎంతవరకు అవకాశం ఉండొచ్చు, మరి ఇక్కడ అభ్యర్థిగా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు, మరి ఇక్కడ ఎంతవరకు అవకాశం ఉండొచ్చు? అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఇంకా ఇప్పుడే కదా మా అప్కమింగ్ వస్తూ ఉన్నారు,
ఆయన ఏం చేస్తారు ఏంటి అన్నది ఇంకా మనకి ఒక ప్రణాళిక అంటూ ఆయనకి ఇంకా ఇంకా కావాల్సి ఉంది. అది మనం ఏం చేయాలి ఏంటి అన్నది ఇంకా ఆయనకు కూడా కొంత సబ్జెక్ట్ అయితే చెప్పాలి. ఇంకా ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. అది జనంలోకి అయితే వెళ్తుంది కానీ అది రేపు ఒక రాష్ట్ర స్థాయిలో కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయి మనుషులు రేపు పొద్దున్న అసెంబ్లీలోకి వెళ్ళడానికి వచ్చినప్పటికీ కూడా కొంతవరకు ఉంటుంది కానీ ఆయన ప్రభావం ఎక్కువ అయితే ఆయన ప్రభావం ఉండదని మేము అనుకుంటున్నాం. మరి జనసేన పార్టీ అసలు ఈసారి ఎంతవరకు అవకాశం ఉండొచ్చు? జనసేన పార్టీ అంటే దాని సిద్ధాంతాలు దాని ఇది ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ప్రజల్లో వస్తుంది. మా తెలుగుదేశం ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నది ప్రజల్లో మక్కువ ఎక్కువ ఉండటం వల్ల మా పార్టీకే మక్కువ ఎక్కువ చూపిస్తారు. ఫస్ట్ ఓటింగ్ శాతం రావచ్చు తప్ప ప్రభుత్వ పరంగా రావాలంటే మా తెలుగుదేశం పార్టీ తప్ప వేరే దానికి ఛాన్స్ లేదు, రాదు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.